కరోనా వ్యాప్తిని భారతదేశంలో సమర్థవంతంగా నియంత్రించడానికి లాక్డౌన్ పొడిగింపునకు మించిన మార్గం లేదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ను కొనసాగించాలని కోరింది. పార్లమెంటులో అన్ని రాజకీయ పక్షాల నాయకులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో టీఆర్ఎస్ నుంచి పార్లమెంటరీ పార్టీ నాయకులు కె కేశవరావు, లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. కరోనా కట్టడికి రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. లాక్డౌన్ పొడిగిస్తేనే బాగుంటుందని టీఆర్ఎస్ పార్టీ వైఖరిని ప్రధానికి స్పష్టంగా తెలియజేశారు. ఐదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, భారత ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఇందులో టీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేశవరావు, అదేవిధంగా లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఇందులో పాల్గొనడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ వైఖరిని ప్రధానికి వీళ్ళిద్దరూ స్పష్టంగా చెప్పడం జరిగింది. కరోనా వ్యాప్తిని సమర్థంగా నియంత్రించడానికి ఖచ్చితంగా లాక్డౌన్ ని పొడిగించాల్సిందే, లాక్డౌన్ ని పొడిగించడం తప్ప మిగతా ఏ మార్గం లేదు అనేటువంటి విషయాన్ని వీళ్ళు స్పష్టం చేయడం జరిగింది. లాక్డౌన్ ని కొనసాగించేందుకే మేము ప్రాధాన్యత ఇవ్వదలిచాము అనేటువంటి విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ వైఖరిని స్పష్టంగా పీఎం కి తెలియజేయడం జరిగింది. భారత ప్రభుత్వం అదేవిధంగా అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎంతో బాగున్నాయి, కానీ ఒక్కసారి లాక్డౌన్ ని ఎత్తివేస్తే కనుక చాలా సమస్య వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లాక్డౌన్ ని కొనసాగించాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టంగా పీఎం కి చెప్పడం జరిగింది. ఎన్ని కష్ట నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో లాక్డౌన్ మాత్రమే ఉత్తమమైనటువంటి పరిష్కారం. ఒక్కసారి ఒకవేళ పట్టు విడిస్తే కనుక పరిస్థితులు ఇంకా అధ్వాన్నంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా వైద్య సదుపాయాలు లేనటువంటి గ్రామాలకు కనుక ఒక్కసారి వైరస్ వ్యాప్తి జరిగితే పరిస్థితి చెయ్యి దాటిపోతుంది. ఆ చెయ్యి దాటిపోయిన తర్వాత ఎవరి చేతిలో ఉండదు. కాబట్టి ఇప్పుడే మనం పట్టు బిగించాలి, ఈ పరిస్థితులలోనే లాక్డౌన్ ని కొనసాగించాల్సిందే అనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. మనిషి మనుగడను పనంగా పెట్టి ఆర్థిక వృద్ధిని ప్రాధాన్యాంశంగా చూడొద్దు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి బలహీన పడుతుంది లాక్డౌన్ వల్ల, కానీ మనుషుల ప్రాణాలు అంతకంటే విలువైనవి అనేటువంటి దాన్ని మొన్న సీఎం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. అదే విషయాన్ని వాళ్ళు ఈ రోజు ప్రధానమంత్రికి చెప్పడం జరిగింది. మనుషుల ప్రాణాలని పణంగా పెట్టి ఆర్థిక పరిస్థితిని చూడొద్దు, ఆర్థిక పరిస్థితిని కావాలంటే రేపు కూడా ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు, కానీ ఒకవేళ లాక్డౌన్ ని ఎత్తివేస్తే కనుక వైరస్ వ్యాప్తి అనేటువంటిది గ్రామాల్లోకి చేరితే చాలా సీరియస్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ లాక్డౌన్ ని కొనసాగించాల్సింది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటన్నింటిని గురించి కూడా పీఎం కి వివరించడం జరిగింది. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు లాక్డౌన్ వల్ల ఎదురవుతున్నటువంటి పరిస్థితిని 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా వలస కూలీలను ఆదుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని అన్నింటినీ కూడా వాళ్ళు పీఎం కి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా లాక్డౌన్ ని కొనసాగించాల్సిందే అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రబీ పంట కొనుగోలుకి సంబంధించినటువంటి దాని విషయంలో కూడా టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాన్ని కూడా పీఎం కి చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని పీఎం కి స్పష్టం చేయడం జరిగింది. అందరం కలిసి సంఘటితంగా పోరాడితేనే కరోనా వైరస్ ని సమర్థంగా ఎదుర్కోగలం, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా కరోనాపై విజయం సాధిస్తాం అనేటువంటి ధీమాని వాళ్ళు పీఎం కి చెప్పడం జరిగింది. అదేవిధంగా స్పష్టంగా అయితే ఒక విషయాన్ని లాక్డౌన్ ని కొనసాగించాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రధానమంత్రికి విన్నవించడం జరిగింది. సరిత, రైట్, సరిత, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.